సెక్యులర్ భావాలు కలిగినటువంటి మనిషి. మరి ఈరోజు ఈ మూడు వార్డులు 8వ వార్డు 21, 22వ వార్డుకు సంబంధించి అభ్యర్థుల గెలిపే ధ్యేయంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సహకరించి మరి ఈరోజు కారు గుర్తు కోటేయాలనే దానికి మన మాజీ మంత్రి వర్యులు అన్న ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ గారు ఇక్కడికి రావడం నిజంగా కూడా మనందరం కూడా సంతోషపడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు ఈ కాలనీకి సంబంధించి
చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలు అంటే వాస్తవానికి రోడ్లు కావాలి, డ్రైన్లు కావాలి, మరి ఇంకా కొంత మెరుగైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా అవసరం. మరి వీటన్నింటికి సంబంధించి మరి ఒక్క మాట మీ దగ్గర నేను రిక్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం సాధించుకొని అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మనం మున్సిపల్ ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. అంతకుముందు జరిగినవన్నీ కాంగ్రెస్ టీడీపీ ఇంకేదో, మరి ఈరోజు ఈ ఎన్నికల్లో మరి ఈరోజు కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి మరి కారు గుర్తుకు ఓటేసి ఈ ముగ్గురు అభ్యర్థులను గెలిపిస్తే ఈ వార్డుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు పల్లె ప్రగతికి సంబంధించినటువంటి కార్యక్రమం ఏ రకంగా చేపడుతూ ఉన్నారు, పట్టణ ప్రగతి ద్వారా కూడా ప్రతి నెల ఈరోజు పట్టణానికి సంబంధించిన వార్డులకు సంబంధించిన నిధులు ఇవ్వడానికి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త ప్రణాళికను రూపొందించడం జరిగింది. మరి అదే కాకుండా ఈ వార్డులో మరి చాలా సమస్యల్లో మొదటి సమస్య మంచినీటికి సంబంధించిన సమస్య. మరి మంచినీటి సమస్య మరి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈరోజు హెల్త్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి సంబంధించి కానీ ముందస్తుగా ఎల్ఓసీ ఇప్పించే దాంట్లో కానీ మరి ఇక్కడ యాక్సిడెంట్ ద్వారా ఒక 8 మంది చనిపోతే మరి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ద్వారా అన్నకు తెలుసు పరిధిన కూడా ఆ రోజు వచ్చిన్నాడు అంత్యక్రియలకు 8-5 లక్షల రూపాయలు 8 మందికి సత్వరంగా ఇప్పించున్నాం. ఈరోజు ఆ రకంగా స్పందించి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మేము ఎక్కడ కూడా మడమ తిప్పకుండా ఎవరు ఫోన్ చేసినా అందుబాటులో ఉండి ఇక్కడనే ఉంటాం కాబట్టి మమ్మల్ని విశ్వసించి ఈ ముగ్గురు అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అదే రకంగా ఇక్కడ బాధ్యులైనటువంటి మా అక్బర్ హుసేన్ గారు కానీ, మరి అదే రకంగా మా ఆరిఫ్ భాయ్ కానీ, కమల్ పాషా కానీ, మా చిన్న కానీ, మరి అదే రకంగా మా సాయి కుమార్ గారు కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా, మరి మన కామిల్తో పాటు లతీఫ్తో పాటు అందరూ కూడా వాళ్లే కార్యకర్తలు అని చెప్పనని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. చింత ప్రభాకర్ గారు, వేదికపై ఉన్న ఇతర పెద్దలందరికీ పేరు పేరున ఈ సదాసిపేట మున్సిపాలిటీకి సంబంధించిన ప్రముఖులకు, సోదరులకు, సోదరుమణులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సోదరులారా, ప్రతి విషయం చింత ప్రభాకర్ గారు మీకు కులంశంగా చెప్పడం జరిగింది. రాష్ట్రం అంతటా టీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటే సంగారెడ్డి మాత్రం కాంగ్రెస్ గెలిపించుకోవడం జరిగింది. దాంతో ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మనకు తెలుసు. ఆ గెలిచిన వ్యక్తి ఏ ఒక్కరి దగ్గర కూడా పోయే ఆస్కారం లేదు, ఆయనకు అప్రోచే లేదు. ఆయన మంత్రి దగ్గర పోదాలాడు, ముఖ్యమంత్రి దగ్గర పోదాలాడు, సంబంధిత మంత్రి దగ్గర పోదాలాడు, ఎక్కడ ఏం తీసుకొచ్చే పరిస్థితి లేదు. కేవలం మాటలు పబ్బం గడుపుకోవాలి, మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకోవాలి తప్ప అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా చేయలేని పరిస్థితి. ఈరోజు చేయగలిగే స్థాయి, సత్తా, స్తోమత కేవలం టీఆర్ఎస్ పార్టీకి ఉండదు. ఎందుకంటే అహంకారంతో మాట్లాడే మాట కాదు, అధికారంలో ఉన్నది కాబట్టి. ఈరోజు అధికారం మీరే అడ్డగట్టినారు, ప్రజల ద్వారా వచ్చిన అధికారం అది. ఈరోజు ఏదైనా చేయాలన్నా చేయగలిగే స్థాయి కేవలం టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఉన్నది, మంత్రులకు ఉన్నది, ముఖ్యమంత్రికి ఉన్నది. గతంలో దాదాపు 2,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి సంగారెడ్డి సదాసిపేట మున్సిపాలిటీకి అభివృద్ధి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆయన చేసింది. ఇంకా 4 సంవత్సరాలు ఈ పార్టీ అధికారంలో ఉంటుంది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా అధికారం 4 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది. అటువంటి అప్పుడు మనం ఎవరు గెలిపించుకోవాలి? టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు గెలిపించుకున్నట్లయితేనే అభివృద్ధి సాధ్యపడుతుంది, తప్ప వేరే వాళ్ళకు గెలిపిస్తే అభివృద్ధి శూన్యం. మై ఆప్ లోగో సే ఇల్తజా కరో, ఖాస్ తౌర్ పే అఖిలేతి భాయో సే, క్యూంకి ఆజ్ హాలాత్ ఆప్ లోగో హర్ చీజ్ ఆప్కే మంజర్ మే సామ్నే హై, ఆప్ దేఖ్ కే సోచ్ సక్తే కిస్కో ఆప్ వోట్ దేనా హై, క్యూ దేనా హై, క్యూంకి మే జిస్ తరీకే సే అభీ తెలుగు మే బోలా ఉసీ అందాజ్ మే మై కహనా చాహతా హూం, ఆజ్ అఖిలేతో కే లియే కోయి హుకుమత పిఛలే 70 సాల్ హువా హమ్ ఆజాద్ హోకర్ హమారా ముల్క్ ఆజాద్ హోకర్ ఆజ్ తక్ కిసీ నే కుచ్ నహీ కియా అఖిలేతో కే లియే, సిర్ఫ్ బాతే కర్తే రహే. కాంగ్రెస్ పార్టీ మే మై భీ థా, వజీర్ భీ కరా, విధారత్ భీ కరా మే, లేకిన్ 2 లాఖ్ కా రూపే కా కిసీ రోడ్ నే లా సకా కే,
ఆ రోజు పరిస్థితి అట్లా లేకుండా నిధులు లేవు. కేవలం కేసీఆర్ గారి ఆలోచన మేరకే నిధులు వచ్చినాయి మనకు, ఇప్పటికి వస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున గుండె మీద చేసుకొని పెట్టి చెప్పండి మీరు, గత 70 సంవత్సరాలలో ఇంత పెద్ద ఎత్తున పనులు ఎక్కడైనా జరిగినాయా, ఎప్పుడైనా జరిగినాయా? ఈరోజు 42 లక్షల మందికి 2000 చొప్పున పెన్షన్లు ఇస్తున్నాం. 42 లక్షల మందికి ఊహించినారా ఎప్పుడన్నా? 50 రూపాయలు ఉంటే కాంగ్రెస్ దానికి 200 చేసి చంగలు కుదుకున్నది. ఓహో ఆహా, మేము 200 చేస్తామనే మాట చెప్పుకోవడం జరిగింది. ఈరోజు 2000 ఇస్తున్నారు, అయినా ఎక్కడ చేయలేదు, అలజడి లేదు. కరెంట్ సమస్య ఎంత విపరీతంగా ఉంటే మీకు తెలియదా? ఆ కరెంట్ సమస్య ఇప్పుడు ఉన్నదా? 24 గంటల కరెంట్ రావడం లేదా? అప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు అందరూ మాట్లాడిండు, అసలు కరెంట్ ఇచ్చే పరిస్థితే లేదు, తెలంగాణ సెపరేట్ అయితే అంధకారం అయిపోతుంది అనే మాట ముఖ్యమంత్రులు చెప్పారు. మేము కూడా నమ్మినాం, అప్పుడు వాళ్ళకు నమ్మినాం. కేసీఆర్ ఏదో చెప్తున్నాడు, ఆయన వల్ల ఏమవుతుందని అనుకున్నాం. కానీ ఈరోజు చెప్పిన మాట తూచా తప్పకుండా ఆచరణలో పెట్టి చూపెడుతున్నాడు. దానికి మీరు ఆలోచన చేయండి. రేపు మన సదాసిపేట్ డెవలప్ కావాలంటే ఏకైక లక్ష్యం మన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవాలి, టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ కావాలి. అప్పుడే మనకు అభివృద్ధి సాధ్యపడుతుంది తప్ప కేవలం మండల మాటలతో మాయ మాటలలో పడి మోసపోతే మాత్రం ఎవరు రక్షించలేరు.